ప్రజల్లో చాలామంది దెయ్యాలంటే భయపడుతూ ఉంటారు అసలు దెయ్యాల్లో ఎన్ని రకాల దెయ్యాలు ఉన్నాయో తెలుసా దెయ్యాలు అవును అవే అసలు అవి ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆ పేరు వింటే చాలు చాలామంది భయపడతారు దెయ్యాల గురించి మాట్లాడుకోవాలంటేనే చాలామంది జంకుతారు ఇక దెయ్యం సినిమాలు చూస్తే అంతే సంగతి విపరీతమైన భయం కలుగుతుంది అది సరే ఇప్పుడు ఈ దెయ్యాల టాపిక్ ఎందుకు అంటారా ఏమీ లేదు చెట్లు జంతువులు వంటి వాటిల్లో రకరకాలు ఉన్నట్టే ఈ దెయ్యాల్లో కూడా రకరకాలవై ఉన్నాయట అవును మీరు విన్నది కరెక్టే ఇండియన్ పారానార్మల్ సొసైటీకి చెందినటువంటి గౌరవ్ తివారి అనే వ్యక్తి దెయ్యాల్లో ఎన్ని రకాలు ఉంటాయో చెప్పారు వాటిలో మొత్తం ఇరవై రెండు రకాలు ఉన్నాయట వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఒకటి భూతం భూతం అంటే నిజానికి దయ్యం కాదు కొత్తగా జన్మించిన శిశువును భూతం అంటారు శిశువుకు జన్మించే సమయంలో ఆ దేహంలోకి ఒక ఆత్మ వచ్చి చేరు చేరుతుందట దాన్నే భూతం అంటారు అలా భూతం చేరిన శిశువును భూతం అనే అంటారు ఆ వ్యవధి కొంతసేపు ఉంటుంది ఆ తర్వాత ఆ ఆత్మకు పూర్వజ్ఞానం పోతుంది అప్పుడు శిశువుకు ఏమీ తెలియదు గుర్తుండదు రెండవది ప్రేతం ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల హింస వల్ల మరణించిన వారు శ్మశానంలో సరిగ్గా దహనం అవని మృతదేహాలు ప్రేతాలుగా మారుతాయట ఇక మూడోది చుడయిల్ ఉత్తర భారతదేశంలో దీని గురించి నమ్ముతారు ఇలాంటి దయ్యాలు ఎక్కువగా మర్రి చెట్ల మీద తలకిందులుగా వేలాడుతూ ఉంటాయట దారిని వచ్చి పోయేవారిని భయపెడుతూ బెదిరిస్తాయట నాలుగు కొల్లి దేవ ఈ దెయ్యం గురించి కర్ణాటక వాసులు నమ్ముతారు ఇలాంటి దెయ్యాలు అడవుల్లో ఎక్కువగా ఉంటాయట రాత్రిపూట చేతిలో టార్చ్ లైట్ను పట్టుకొని అటు ఇటు తిరుగుతాయట ఐదు హడల్ ఇవి దెయ్యాలే కానీ మనుషులకు హాని చేయని దెయ్యాలు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చనిపోయిన మహిళలు ఈ దెయ్యాలుగా మారతారట ఆరు చెట్కిన్ ఈ దెయ్యాలు మనుషులను లొంగదీసుకుని వారిని యాక్సిడెంట్లలో చనిపోయేలా చేస్తాయట ఓ రకంగా చెప్పాలంటే హెప్నోటిజం అనమాట ఇలాంటి స్థితిలో మనుషులు తమకు తామే యాక్సిడెంట్లో చనిపోతారట ఏడు కుట్టిచేతన్ చనిపోయిన చిన్నపిల్లల ఆత్మలను ఈ కుట్టి చేతన్ అంటారట వీరిని ఎక్కువగా తాంత్రికులు తమ గుప్పెట్లో పెట్టుకొని వారు చెప్పినట్లు చేసేలా ఆడిస్తారట ఎనిమిది బ్రహ్మ దైత్య పశ్చిమ బెంగాల్ వాసులు ఈ తరహా దెయ్యాలని నమ్ముతారు చనిపోయిన బ్రాహ్మణుల ఆత్మలు ఈ దెయ్యాలుగా మారతాయట తొమ్మిది మోహిని బాగా ప్రేమించిన వారు చనిపోతే మోహిని దెయ్యాలుగా మారతారట పది విరికాస్ అడవుల్లో నివసిస్తూ పెద్ద ఎత్తున ఏడుపులు వింత శబ్దాలు ఇవి చేస్తాయట ఇక పదకొండు శాకిని వివాహమైన కొద్ది రోజులకే మరణించే మహిళలు శాకిని దెయ్యాలుగా మారతారట ఈ దెయ్యాలు చాలా ప్రమాదకరమట పన్నెండు ఢాకిని మోహిని శాకిని రెండు దెయ్యాలు కలిపితే అప్పుడు ఢాకిని దెయ్యం అవుతుంది ఇవి చాలా ప్రమాదకరమట పదమూడు సంకో దొక్తాస్ ట్రైన్ ప్రమాదాల్లో చనిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారతారట అని బెంగాల్ వాసులు నమ్ముతారు పద్నాలుగు నిసి ఈ దయ్యాలు ఎక్కువగా చీకట్లోనే తీరుగుతాయట వీటిని కూడా బెంగాల్ వాసులు నమ్ముతారు పదిహేను కిచ్చిన్ ఈ దయ్యాలను బెంగాల్ వాసులు నమ్ముతారు ఇవి చాలా ఆకలితో కోపంగా ఉంటాయట పదహారు పందుబ్బ బీహార్ వాసులు ఈ దెయ్యాల్ని నమ్ముతారు నదుల్లో మునిగి చనిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారతారట పదిహేడు బోరా డాంగోరియా అస్సాంలో ఈ దెయ్యాల గురించి నమ్ముతారు ఇవి తెల్లని డ్రెస్లో తలకు కట్టుకొని గుర్రంపై వెళ్తూ ఉంటాయట పద్దెనిమిది భాక్ ఈ దెయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు ఇవి ఎక్కువగా చిన్నపాటి చెరువులు సరస్సుల వద్ద ఉంటాయట పంతొమ్మిది ఖాబీస్ పాకిస్తాన్ గల్ఫ్ దేశాలు యూరప్ దేశాల్లో ఈ దెయ్యాలని నమ్ముతారు ఈ దెయ్యాలకు శక్తి ఉంటుందట అంటే తాము ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలోకి ఈ దెయ్యాలు మారతాయట ఇరవై బీరా ఈ దెయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు ఈ దెయ్యాలు తమ కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతాయట ఇరవై ఒకటి జోకిని ఈ దెయ్యాలు అస్సాం వాసులు నమ్ముతారు ఈ దెయ్యాలు ఎక్కువగా మగవారిని చంపుతాయట ఇరవై రెండు పొవాలి భూత్ ఈ దయ్యాలు ఇండ్లలో ఉండే వస్తువులను దొంగిలిస్తాయట ఇవే అనమాట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి ఇరవై రెండు రకాల దెయ్యాలు